Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏపీ ఫలితాలపై వేణుస్వామి జోస్యం ఇదే. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై ఆయన స్పందించారు. సర్వేలు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నాయని, తాను గడిచిన నాలుగేళ్లుగా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన అన్నారు. నేను రోజుకో మాట మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుడిని కాదని, ఒక్కసారి చెప్పిన మాట మీద తాను నిలబడతానని ఆయన తెలిపారు. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మళ్లీ ఏపీలో 2014లో సీఎం అయ్యేది జగన్ అని మరోసారి పునరుద్ఘాటించారు. జగన్ జాతకం ప్రకారం సీఎం అయ్యే యోగం ఉంది. జగన్ది ఆరుద్ర నక్షత్రం. 2023 నుంచి అష్టమశని మొదలైంది. 2.5 సంవత్సరాలు ఉంటుంది, అయినా అది మంచి స్థానంలో ఉంది. దీన్ని బట్టి సీఎం అయ్యేది ఆయనే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం. 2017 నుంచి 2025 వరకు శని ఉంది. జులై వరకు దాని ప్రభావం ఉంటుందని వేణుస్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణుస్వామి వ్యాఖ్యానించారు. సర్వేలతో పాటు విశ్లేషకులు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని, కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరిని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణుస్వామి కొండబద్దలు కొట్టారు. మరో 17 ఏళ్లు ఆయనను కదిలించే శక్తి ఏది లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019లో గెలిచిన జగన్ 2024-29 ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని వేణుస్వామి తెలిపారు.